Hello, hi, all the competitive warriors. This is your Kiran Kodmuru. A competitive exam line, my current affairs is a general topic. So, current affairs launch especially which is my awards, no question at the Kachitanga Unditani Kaukashamundi. Awards low, Inka, Dentlo Nundi and choose not like this specific Nobel Nundan get the chance on Tundi. So, already Uka session Lamanamo, Vaidya Rangamlo. ఎవరికి బహుమతి వచ్చింది ఎందుకు బహుమతి వచ్చింది నోబెల్ బహుమతి అని చూడడం జరిగింది అండ్ ఈరోజు న్యూస్ పేపర్లు ఇవ్వడం జరిగింది అది వచ్చేసి ఏంటంటే భౌతిక శాస్త్రంలో ఎంతమంది శాస్త్రవేత్తలకు దేనికి గాను ప్రైజ్ వచ్చింది అండ్ ప్రైజ్ మనీ ఎంత అదేవిధంగా వాళ్ళ యొక్క పేర్లను ఏ విధంగా సులభంగా గుర్తుపెట్టుకోవాలైతే చూద్దాం ఇప్పుడు సో మన భౌతిక శాస్త్రంలో మనకి ముగ్గురు శాస్త్రవేత్తలకైతే నోబెల్ బహుమతి రావడం జరిగింది సో ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు కూడా వాతావరణంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి యాదృచ్ఛికంగా జరిగేటువంటి మార్పులు వాటికి గల కారణాలు ఏంటి అనేది అన్వేషించినందుకు గాను ఈ ముగ్గురికి గాను మనకి నోబెల్ బహుమతి ఇస్తూ ఉన్నారు సో నోబెల్ బహుమతిలో భాగంగా వీళ్ళకి 11 లక్షల ప్రైజ్ మనీ అయితే ఇస్తున్నారు ముగ్గురు శాస్త్రవేత్తలు వచ్చేసి ఒక తన పేరు వచ్చేసి సుకురో సో జపాన్కు చెందినటువంటి సైంటిస్ట్ ఇతనికి 90 ఇయర్స్ అండ్ ఇంకో సైంటిస్ట్ పేరు వచ్చేసి జార్జియో సో ఇతడు మనకు ఇటలీ దేశానికి చెందినటువంటి సైంటిస్ట్ ఇంకొకతను వచ్చేసి క్లాస్ హాజల్మన్ ఇతడు జర్మనీ దేశానికి చెందినటువంటి సైంటిస్ట్ ఈ ముగ్గురు గాను ఈ నోబెల్ బహుమతి భౌతిక శాస్త్రంలో వాతావరణంలో యాదృచ్ఛిక మార్పులు ఏ విధంగా జరుగుతాయి అనేటువంటి పరిశోధనలు చేసినందుకు ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ మరి వీళ్ళ పేర్లను ఏ విధంగా సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే వెరీ సింపుల్ ఒక చిన్న సెంటెన్స్ చెప్తాను ఆ సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే ముగ్గురు పేర్లు ఖచ్చితంగా గుర్తుండిపోతాయి అదేవిధంగా ఏ రంగంలో అనే దానికి కూడా ఆ మనకి ఆ కోడ్ సెంటెన్స్లో వచ్చేస్తూ ఉంటుంది వెరీ సింపుల్ సెంటెన్స్ జార్జియో శుక్రవారం రోజున ఫిజిక్స్ క్లాస్కి హాజరు కాలేదు జార్జియో శుక్రవారం రోజున ఫిజిక్స్ క్లాస్కి హాజరు కాలేదు ఇది వచ్చే సెంటెన్స్ కోడ్ సెంటెన్స్ వెరీ సింపుల్ ఇక్కడ జార్జియో అంటే మనం ఒక స్టూడెంట్ అనుకుందాము శుక్రవారం రోజు ఫిజిక్స్ క్లాస్ అయితే దానికి హాజరు కాలేకపోయాడు సో జార్జియో అంటే డైరెక్ట్ ఇతడు జార్జియో అనే ఇతని పేరు సైంటిస్ట్ దీంట్లో ఇంకా ఏమి దాంట్లో గుర్తు పర్టికులర్ గుర్తుపెట్టుకోవాల్సిందే జార్జియో అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో జార్జియో వచ్చేసి మనకి ఇటలీ దేశానికి చెందినటువంటి సైంటిస్ట్ అండ్ శుక్రవారము అంటున్నాం ఇక్కడ శుక్ర అనేది మనకు కొంచెం సిమిలర్ వర్డ్ ఉంది కాబట్టి యాడ్ చేయడం జరిగింది సో శుకురో మబాబే అనే సైంటిస్ట్ వచ్చేసి జపాన్కు చెందినటువంటి సైంటిస్టు సో శుక్రవారం శుక్రో మ్యాచ్ అయిపోయింది అక్కడ అండ్ ఇక్కడ ఫిజిక్స్ క్లాస్కి అంటున్నారు ఫిజిక్స్ అని ఎందుకు యాడ్ చేశామంటే వీళ్ళు ఈ ముగ్గురు కూడా మనకి ఏంటంటే ఫిజిక్స్లో ఈ యొక్క భౌతిక శాస్త్రంలో వీళ్ళకి నోబెల్ వచ్చింది కాబట్టి మనం ఫిజిక్స్ని కూడా యాడ్ చేయడం జరిగింది క్లాస్కి హాజరు కాలేకపోయాడు క్లాస్కి హాజరు కాలేకపోయాడు అంటాం క్లాస్ హాజర్ అంటే హాజల్ సబ్స్టిట్యూట్ వర్డ్ అయింది ఇక్కడ మనకి క్లాస్కి హాజరు కాలేకపోయాడు క్లాస్ హాజల్మ్యాన్ ఇతని పేరేంటంటే క్లాస్ హాజల్మ్యాన్ ఇతడు జర్మనీకి చెందినటువంటి సైంటిస్ట్ సో ఈ విధంగా వెరీ సింపుల్గా ఈ ముగ్గురు పేర్లు అయితే గుర్తుపెట్టుకోవచ్చు టిల్ ద నెక్స్ట్ మీట్ హ్యావ్ ఎ గ్రేట్ డే